Namaste, welcome to Health File. Mokala Nupulakala Karanalu, Parishkara Margalu Rinchenduku, Irozu Manastudio Kucharu, Halcyon Center Nunchi, Interventional Pain Physician, Dr.PSS Kiran Garu. Miru Varto Matladali Ankunte, screen lo kanipistunna numbers ki call stage. Namaste, Dr. Garu. Namaste. Dr. Garu Chepandi, Asali, Halcyon ante enti? హల్సియోన్ అంటే హ్యాపీనెస్ అండి. అదొక గ్రీక్ మిథికల్ బర్డ్. అది ఏంటంటే సముద్రంలో సునామీని సైతం కంట్రోల్ చేసే పవర్ ఆ బర్డ్కు ఉంటుంది. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా ఎంతో దీర్ఘకాలిక పెయిన్స్తో బాధపడుతూ వస్తారు. సో వాళ్ళకి ఆ పెయిన్స్ తగ్గించి వాళ్ళని తిరిగి ఇంటికి పంపించడమే మా మోటో. ఓకే, అసలు ఈ మోకాల రొప్పులు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? యా, ఇప్పుడు మీరు ఏజ్ తీసుకోండి, యంగ్ ఏజ్, ఓల్డ్ ఏజ్, యంగ్ ఏజ్లో జనరల్గా ఎందుకు వస్తాయి మోకాల నొప్పులు అంటే వాళ్ళు ఆడేటప్పుడు స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ అంటే ఆడేటప్పుడు కింద పడడం కానీ లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో అప్పుడు మెత్తటి పదార్థాలు ఉంటాయి లిగమెంట్స్ మెనిస్కే అని అవి ఇంజరీ అయినప్పుడు యంగ్ పీపుల్లో జనరల్గా పెయిన్ అనేది వస్తుంది. ఓల్డ్ ఏజ్ 50 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళకి ఏ ట్రామా లేకుండా పెయిన్స్ వస్తే జనరల్గా అది అరుగుదల వల్ల అంటే లోపల ఉన్న కార్టిలేజ్ తగ్గడం వల్ల పెయిన్స్ వస్తుంది. దానిని నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం మనం. డాక్టర్ గారు, ఈ పెయిన్స్కి ఒకప్పుడు ఒక వయసు అంటూ ఉండేది, కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తుంది అసలు ఈ సమస్య, ఎందుకంటారు అసలు? మీరందరూ నిజమే అండి. ఇంతకుముందు 50 ఇయర్స్ అబోవ్ వాళ్ళలోనే చూసేవాళ్ళము, ఇప్పుడు ఏంటంటే 35 ఇయర్స్ దాటిన యంగ్ పీపుల్లో కూడా ఈ మోకాలు అరుగుదలని చూస్తున్నాం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ అండి. అంటే మనం చేసే యాక్టివిటీస్, కొంతమంది ఎక్కువసేపు నుంచుంటారు వాళ్ళ ప్రొఫెషన్లో, కొంతమంది రోజు మెట్లెక్కి దిగుతారు. నెక్స్ట్ అధిక బరువు, ఏ పర్సన్ అయినా వాళ్ళ హైట్కి తగ్గట్టు వెయిట్ ఉండాలి. ఒకవేళ ఎక్సెస్ వెయిట్ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా నీ జాయింట్ మీదే ఆ వెయిట్ పడి అరుగుదల అనేది జరుగుతుంది. అంటే డాక్టర్ గారు, ఎక్కువగా నిల్చోవడం వల్ల కానీ కూర్చోవడం వల్ల కానీ ఈ పెయిన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? నీ వెయిట్ బేరింగ్ జాయింట్ అండి. అంటే ఏంటంటే మనం ఎక్కువసేపు నుంచున్నా, అలాగే మెట్లెక్కి దిగినా, కింద కూర్చొని లేచినా, ఇండియన్ టాయిలెట్ వాడినా, ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే లోడ్ ఎక్కువ పడుతుంది మోకాల మీద. సో దానివల్ల అరగడం అనేది స్పీడప్ అవుతుంది. ఓకే, బరువు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది డాక్టర్ గారు? యా, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళందరిలో అండి ఎంతో కొంత అరుగుదల అనేది స్పీడప్ అవుతూనే ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్, వాళ్ళ హైట్కి తగ్గట్టు వాళ్ళు వెయిట్ అనేది కంట్రోల్లో ఉండాలి. ఓకే, మోకాళ్ళ నొప్పులతో వచ్చే పేషెంట్స్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఫస్ట్ మేము డీటెయిల్గా హిస్టరీ తీసుకుంటామండి, దాని తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాం, ఆ తర్వాత ఒక స్పెషల్ టెస్ట్ ఉంది, అదేంటంటే డైనమిక్ మస్కులోస్కెలిటల్ అల్ట్రాసౌండ్ స్కాన్ అని. ఈ స్కాన్లో మాకు ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మాకు తెలిసిపోతుంది. అంటే ఈ పర్సన్కి మోకాలు నొప్పి దేనివల్ల వస్తుంది, గుజ్జు తగ్గడం వల్ల లేదా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది, దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. ఓకే ఓకే డాక్టర్ గారు, మీతో మాట్లాడుకుని మన ఫస్ట్ కాలర్ సుబ్బారావు ఒంగోలు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. సుబ్బారావు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సుబ్బారావు గారు, చెప్పండి. నా ఏజ్ 65 ఇయర్స్ సార్. ఓకే, గత 2 ఇయర్స్ నుంచి లెఫ్ట్ లెగ్ నీ దగ్గర పెయిన్ వస్తుంది డాక్టర్ గారు. ఓకే, అది ఎక్స్రే ఒక 2 ఇయర్స్ ముందు తీసుకున్నప్పుడు అప్పుడు గ్రేడ్ 1 ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్పారు. ఇప్పుడు ఆ నొప్పి పెరుగుతుంది డాక్టర్ గారు. ఇంత ముందు 6,000 అడుగులు వేసేవాడిని ఇప్పుడు 4,000 అడుగులు కూడా వేయలేకపోతున్నా. ఓకే, దీనివల్ల పిఆర్పి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఎట్లా డాక్టర్ గారు కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు అడ్వైజ్ ఇవ్వండి. యా, ఇప్పుడు మీరు చెప్పినట్టు 2 ఇయర్స్ బ్యాక్ మీకు గ్రేడ్ 1లో ఉందన్నారు. సో డెఫినెట్గా అది ప్రోగ్రెస్ అయి ఉంటుందండి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొంత దూరం నడిచినా నొప్పి వస్తుంది అంటున్నారు. సో గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 ఇన్ బిట్వీన్ ఉండుండొచ్చు. సో ఒకసారి మనము మళ్ళీ ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే మీ కార్టిలేజ్ థిక్నెస్ ఎంత ఉందనేది ఫస్ట్ మెజర్ చేస్తామండి. దాన్ని బట్టి మీకు పిఆర్పి ఎంత హెల్ప్ అవుతుంది అనేది చెప్పడానికి వీలవుతుంది అన్నమాట. డాక్టర్ గారు, ఈ తాత్కాలిక ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు ఎక్కువగా, అవి ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తాయి వాటిపై? మీరు అన్నట్టు అవి తాత్కాలికంగా దాని యాక్షన్ చూపిస్తాయండి. అంటే ఎనీ పెయిన్ కిల్లర్ మాక్సిమం ఒక 6 అవర్స్ 7 అవర్స్ కన్నా పనిచేయదు. సో ఎప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు వేసుకుంటే పర్లేదు, కానీ కొంతమంది ఏంటంటే తెలియకుండా మెడికల్ షాప్లో వెళ్ళి తీసేసుకొని 1 ఇయర్ వాడుతున్న వాళ్ళు కూడా చూసాం మేము. పేషెంట్స్ 1 ఇయర్ నుంచి డైలీ పెయిన్ కిల్లర్స్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఖచ్చితంగా అల్సర్స్ రావచ్చండి స్టమక్లో, నెక్స్ట్ లివర్, కిడ్నీ కూడా ఫంక్షన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే, ఈ మోకాళ్ళ నొప్పులని ఎలా డయాగ్నోస్ చేస్తారు, అంటే ఎలాంటి టెస్ట్లు చేస్తారు అసలు?
యా బేసిక్గా ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది సరిపోతుందండి. అంటే ఎందుకంటే అల్ట్రాసౌండ్ స్కాన్లో ఈ సాఫ్ట్ ఇష్యూస్ అన్నీ కనపడతాయి. ఎక్స్రేలో ఏంటంటే మనకి బోన్ బోన్ దగ్గరకు వచ్చింది అన్న ఒక్క ఇన్ఫర్మేషనే వస్తుంది. అంటే బోన్ ఇన్ఫర్మేషన్ తప్ప సాఫ్ట్ ఇష్యూ ఇన్ఫర్మేషన్ ఎక్స్రేలో రాదు. సో ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది బెస్ట్ ఇన్వెస్టిగేషన్. అందులో మనకి మీ నీ పెయిన్ దేనివల్ల వస్తుంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. డాక్టర్ గారు, అసలు ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి రాకుండా ముందుగానే ఏమైనా జాగ్రత్తలు పాటించి జాగ్రత్త పడొచ్చు అంటారా? యా అండి, ఇప్పుడు మోకాళ్ళకి సంబంధించి బేసిక్ ఒక 6-7 ఎక్సర్సైజెస్ ఉంటాయండి. క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ అని. ఆ 5-6 ఎక్సర్సైజెస్ కనుక ముందు నుంచి చేసుకుంటూ ఉంటే అప్పుడేమవుతుందంటే మోకాళ్ళ చుట్టూ ఉన్న మజిల్స్ అనేవి బలపడతాయి. ఇప్పుడు ఒక మనిషి సడన్గా నుంచినారనుకోండి, వాళ్ళ వెయిట్ అంతా మోకాళ్ళ మీద పడుతుంది. మీ మోకాళ్ళ చుట్టూ ఉన్న మజిల్స్ అన్ని మీరు ఎక్సర్సైజ్ ద్వారా స్ట్రాంగ్ చేసుకుంటే అప్పుడు మీరు నుంచుంటే మీ వెయిట్ మొత్తం జాయింట్ మీద పడదు. కొద్దిగా జాయింట్ మీద, మిగతా వెయిట్ చుట్టూ ఉన్న మజిల్స్ మీదకి డైవర్ట్ అవుతుంది. సో ఆ బేసిక్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే మీరు నీ ఆస్టియోఆర్థ్రైటిస్ ని చాలా డిలే చేయొచ్చు. అలాగే వెయిట్ కూడా, మీరు వెయిట్ తగ్గితే ఆటోమేటిక్ గా లోడ్ తగ్గిపోతుంది జాయింట్ మీద. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు కరీంనగర్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి వెంకటేశ్వరరావు గారు, వినిపిస్తుంది చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే వెంకటేశ్వరరావు గారు, చెప్పండి. నాకు ఒక 4 మంత్స్ నుండి లెఫ్ట్ లెగ్ లో పెయిన్ వస్తుందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఎక్స్రే తీశారు, తీసి ఒక గుజ్జు కొంచెం అరిగిపోయిందండి. మీరు మెడిసిన్స్ ద్వారా రికవర్ అవుతుందని ఇచ్చారు, నీటాడ్ ఇచ్చారు. 2 మంత్స్ అయింది కానీ నాకు ఇంకా ఒరిజినల్ స్టేజ్ రావట్లేదు. ఓకే. తర్వాత ఈ ఇంతకు ముందే రైట్ సైడ్ కొంచెం ఉబ్బింది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఓకే ఓకే. పెయిన్ వస్తుంది, కాల్ దగ్గరికి రావట్లేదు. ఈ నీ ప్యాడ్ వేసుకునే అటు తిరుగుతున్నాను కానీ ఒరిజినల్ స్టేజ్ రావాలి. ఏం చేయాలంటే, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 67 అండి. ఓకే. ఈ మధ్య మన దెబ్బ ఏమైనా తగిలిందా మీకు? ఏం తగలేదు, నాకేం తగలేదు దెబ్బ గిట్ట. ఓకే ఓకే. అలాగే నేను యోగా కూడా చేస్తాను. యోగాకి వెళ్ళి నేను ఎందుకంటే అన్ని ఆసనాలు చేస్తుంటే ఒకటేసారి అలసడంగా అయింది అది. ఓకే ఓకే. కొంచెం గుజ్జు అరిగిపోయింది, కొంచెం అది రావాలంటే కొంచెం టైం పడుతుంది అన్నారు కానీ మరి నాకేం రావట్లేదండి. యా ఈ వెయిట్ కూడా బాగా ఏం లేదండి, 62. ఓకే ఓకే. మీరు చెప్పిన దాని ప్రకారం అండి, మీకు లైట్గా గుజ్జు అరిగింది అన్నారు, ఎక్స్రే చూసి చెప్పారన్నారు డాక్టర్ గారు. మీకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు గుజ్జు పడితే అని. యాక్చువల్గా అండి, ఏ ట్యాబ్లెట్ వల్ల కూడా గుజ్జు పెరగడం అనేది జరగదు. ఈ ట్యాబ్లెట్స్ అన్ని మార్కెట్లో 10-12 ఇయర్స్ నుంచి ఉన్నాయి. గ్లూకోజమైన్, కాండ్రైటిన్, కొల్లాజన్, ఎంఎస్ఎం, డయాసెరిన్, వీటి వల్ల కొత్త గుజ్జు రాదు. అయినా కూడా ఎందుకు ఇస్తారంటే అవి సప్లిమెంట్స్. అంటే ఆ ఉన్న గుజ్జుని ఎక్కువ కాలం మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. కొత్త గుజ్జు ఓన్లీ త్రూ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, పిఆర్పి పద్ధతి ద్వారానే మనము రీజనరేట్ చేయగలము. 4 మంత్స్ హిస్టరీనే చెప్తున్నారు మీరు. ఒకసారి మీకు స్కాన్ చేస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే గుజ్జు అరగడం వల్లే మీకు పెయిన్ ఉందా, లేదంటే ఏమన్నా సాఫ్ట్ ఇష్యూస్, ఇందాక నేను చెప్పినట్టు లిగమెంట్ ఇంజరీ కానీ మెనిస్కా ఇంజరీ కానీ, మీరు యోగాసనాలు వేస్తున్నా అన్నారు, ఒక్కొక్కసారి అట్లా ఆసనం వేసి సడన్గా లేచినా కూడా లోపల లిగమెంట్ ఇంజరీ అని అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా మీ ప్రాబ్లం దేనివల్లనే డయాగ్నోస్ అవుతుంది. అప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల మనం ఎక్సలెంట్ రిజల్ట్స్ మీకు ఇవ్వగలం. ఓకే డాక్టర్ గారు, ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు మనం అబ్జర్వ్ చేయవచ్చు ఫస్ట్? యా ఇప్పుడు మోకాళ్ళలో ఈ ఆర్థరైటిస్లో అండి 4 స్టేజ్లు ఉంటాయి. 1, 2, 3, 4. జనరల్గా 1, 2లో పెయిన్ ఉండదు. సో బేసిక్గా ఎవరు పట్టించుకోరు దాన్ని. 3 వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం స్టిఫ్నెస్ స్టార్ట్ అవుతుంది, లైట్గా పెయిన్స్ వస్తాయి. అప్పుడు కూడా ఎవరి జాబ్స్లో వాళ్ళు దైనందిన కార్యక్రమంలో వాళ్ళు ఉంటారు, పట్టించుకోరు. మెల్లగా 3 నుంచి 4 ట్రాన్సిషన్ టైంలో సివియర్గా అవుతాయి పెయిన్స్. అప్పుడు మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీసి బోన్ బోన్ టచ్ అయిపోతుంది, మీకు ఇంకా సర్జరీ అవసరము అనే స్టేజ్లో తెలుస్తుంది అన్నమాట. సో బేసిక్గా మీకు ముందే తెలుస్తుంది ఆ స్టిఫ్నెస్ కానీ లైట్గా వచ్చే పెయిన్స్ అయినా. దాన్ని చాలామంది అశ్రద్ధ చేస్తారు. ఓకే, అంటే ఎలా ఉంటాయి కాంప్లికేషన్స్? యా కాంప్లికేషన్స్ అంటే ఏం లేదండి, పెయిన్ స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్లో ఏంటంటే నడకలోనే పెయిన్ వస్తుంది. ఇంకా 4 వచ్చేసరికి ఏమవుతుందంటే మెల్లగా వాళ్ళు కూర్చున్నా నొప్పి వస్తుంది, పడుకున్నా నొప్పి వస్తుంది, మెట్లెక్కలేరు, దిగలేరు, కింద అసలు కూర్చోలేరు. సో అలాంటి టైంలో ఏంటంటే మీరు వెళ్ళినప్పుడు మీ డాక్టర్ గారు ఏంటంటే మీకు సర్జరీనే అడ్వైస్ చేస్తారు.
అసలు సమస్య ఏ స్థాయిలో ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి అంటారు? స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో అండి పిఆర్పి ద్వారా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది ఇవ్వగలము. చాలా కార్టిలేజ్ రీజనరేట్ అవుతుంది. స్టేజ్ 4లో కూడా, ఎర్లీ స్టేజ్ 4లో మనం కార్టిలేజ్ కొంతమేర రీజనరేట్ చేయగలం. అడ్వాన్స్డ్ స్టేజ్ 4లో మాత్రం పేషెంట్ ఎలా అంటే వాళ్ళు నడవలేరు, వీల్చైర్లో ఉంటారు. అలాంటి నడవలేని వాళ్ళకి, వీల్చైర్లో ఉన్న వాళ్ళకి పిఆర్పి చేయము, వాళ్ళకి సర్జరీనే అడ్వైస్ చేస్తాము. మీరు అందరూ హెల్త్ చెకప్స్ చేయించుకుంటారండి. ఎవ్రీ ఇయర్ మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు, యూరిన్ టెస్ట్ చేయించుకుంటారు, వేరే స్కాన్స్ చేయించుకుంటారు. కానీ మోకాలు సంబంధించి ఒక సింపుల్ ఎక్స్రే తీసుకుంటే, స్టాండింగ్ ఎక్స్రే, స్టేజ్ 1 స్టేజ్ 2లోనే మీకు ముందే డయాగ్నోస్ అయిపోతుంది ఆర్థరైటిస్. ఓకే డాక్టర్ గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ భవానీ పెద్దపల్లి నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. భవానీ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ గారు, నమస్కారం. భవానీ గారు నమస్కారం, చెప్పండి. ఇది మా నాన్నగారి ప్రాబ్లము. ఓకే. స్పైనల్ కార్డ్ లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పి అన్నారు. రెండు కాళ్ళు పట్టిపోయినాయి. ఓకే. ఫిజియోథెరపీ అట్లా అట్లా చేయడం వల్ల ఇప్పుడు కొంచెం నడుస్తున్నారు, కానీ నొప్పి అలానే ఉంది అని అంటున్నారు. ఓకే ఓకే. ఏంటంటే బిఫోర్ క్యాన్సర్ పేషెంట్. ఓకే. ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? మీ ప్రాబ్లంకి పిఆర్పి అనేది హెల్ప్ అవ్వదమ్మా, అది మీ న్యూరో సర్జన్ వాళ్ళే దానికి సంబంధించి మీకు హెల్ప్ చేయగలరు. ఓకే డాక్టర్ గారు, పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి? పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. అంటే పేషెంట్ బ్లడ్ ఒక 10-15 ml మనం చేతి నుంచి తీసి దాన్ని మెషిన్లో ప్రాసెస్ చేస్తే మనకి ప్లేట్లెట్స్ కణాలు వేరవుతాయి. ఈ ప్లేట్లెట్స్ కణాలే మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ప్లేట్లెట్స్ కణాల్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే మాలిక్యూల్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే, ఎక్కడైతే బాడీలో డ్యామేజ్ ఉంటుందో ఈ మెత్తటి పదార్థాలు, ఇప్పుడు గుజ్జు తగ్గిందనుకోండి మోకాల అరుదల్లో, అక్కడ పిఆర్పి ఇవ్వడం వల్ల రీజనరేట్ అవుతుంది. అంటే ఆ గుజ్జు అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల న్యాచురల్గా పెయిన్స్ అనేవి తగ్గుతాయి. సర్జరీ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓకే, పిఆర్పి ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు పేషెంట్ వచ్చిన తర్వాత అండి, బ్లడ్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఒక ప్రాసెసింగే ఒక 45 minutes పడుతుందన్నమాట. ఆ తర్వాత మేము ఇంజెక్షన్ చేసేది హార్డ్లీ ఒక 10 minutes అయిపోతుంది. సో ఒక 1 hourలో ప్రొసీజర్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక 30 minutes అబ్జర్వేషన్, మళ్ళీ వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళొచ్చు. ఆ రోజు రెస్ట్ కూడా పెద్ద మేమే అడ్వైస్ చేయము, వాళ్ళ రొటీన్ వర్క్ వాళ్ళు చేయొచ్చు, వాళ్ళ జాబ్స్కి కూడా ఇమ్మీడియట్గా వెళ్ళిపోవచ్చు. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ అర్జున్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. అర్జున్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి అర్జున్ గారు. సార్ రీసెంట్ గా కిడ్నీ స్టోన్ ఒకటి చేయించాం సార్, స్టోన్ బ్లాస్ట్ చేసి తీసారు అది. ఓకే. అంటే అది పెయిన్ ఇంకా తగ్గలేదు సార్, జరిగి 1 month అవుతుంది, ఎన్నాళ్ళు ఉంటుంది ఏంటంటే? యా, మీకు మీకు ఏదైతే సర్జరీ జరిగిందో అండి, అది పోస్ట్ ఆప్ రిలేటెడ్ పెయిన్ అన్నమాట. సర్జరీ నీ మన కిడ్నీకి సంబంధించి మీరు చెప్పింది, సో అది దానికి పిఆర్పి అనేది యూజ్ ఏం అవ్వదు అన్నమాట. డాక్టర్ గారు, ఈ పిఆర్పి ట్రీట్మెంట్కి జనరల్గా ఎంత టైం పడుతుంది? చాలా మంది బెడ్ రెస్ట్ ఎక్కువ అని అపోహపడుతూ ఉంటారు, అలాంటి వారికి మీరేం చెప్తారు? ఇది డే కేర్ ప్రొసీజర్ అండి, ఒక 1 hourలో అయిపోతుంది, ఒక 30 minutes అబ్జర్వేషన్. ఆ రెస్ట్ కూడా ఏమి ఉండదు, ఇమీడియట్గా వాళ్ళ యాక్టివిటీస్ని అన్ని రెజ్యూమ్ చేసుకోవచ్చు, వాళ్ళ జాబ్స్కి వెళ్ళొచ్చు. సర్జరీ లాగా రోజుల తరబడి ఏమీ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మేము యాక్టివిటీస్ కూడా, అంటే ఆ బేసిక్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో నీవి, ఒక 2-3 days తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేయించేస్తాం పేషెంట్తో. సో ఇది ఒక డే కేర్ ప్రొసీజర్, ఫాస్ట్గా అయిపోతుంది, రికవరీ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి? ఒక సిట్టింగ్లో అయిపోతుందా? ఇది పేషెంట్ ప్రాబ్లం బట్టి అండి. అంటే ఇప్పుడు నీ ఆస్టియోఆర్థరైటిస్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అలా తక్కువ ఉందనుకోండి, వాళ్ళకి ఒక 2 sittings అయిపోతుంది. అదే స్టేజ్ 3 స్టేజ్ 4 ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది, గుజ్జు బాగా అరిగి ఉంటుంది. సో వాళ్ళకి 3 sittings పిఆర్పి అనేవి జనరల్గా అడ్వైస్ చేస్తాం. అంటే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా తగ్గిపోతుందా, లేకపోతే మళ్ళీ తిరగబడే ఛాన్స్ ఉంటుందా? యా, ఇది ఎలా అంటే అండి, మనం కార్టిలేజ్ రీజనరేట్ చేస్తాం, రీజనరేట్ అయిన కార్టిలేజ్ పేషెంట్కి చూపిస్తాం. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది జాగ్రత్తలు కూడా చెప్తాం, అవి కరెక్ట్గా పాటిస్తూ ఉంటే తిరిగి అంత ఈజీగా నొప్పులు అనేవి రావండి. అంటే ప్రికాషన్స్ అనేవి చెప్తాం, ఏంటి మీ మోకాల మీద లోడ్ పడే అన్ని యాక్టివిటీస్ తగ్గించమంటాం. ఎక్కువసేపు నిలబడడం తగ్గించాలి, మెట్లు ఎక్కడం దిగడం చేయకూడదు, కింద కూర్చొని లేగడం తగ్గించాలి, అలాగే ఇండియన్ టాయిలెట్ వాడకండి, వెస్ట్రన్ టాయిలెట్ వాడండి. ఈ ప్రికాషన్స్ అనేవి జనరల్గా చెప్తాం. దీంతోపాటు ఏంటంటే ఎక్సర్సైజెస్ కూడా ఇంపార్టెంట్ నీవి, అవి రోజు ఇంట్లో వాళ్ళు చేసుకునేలాంటివి మేము చెప్తాం అన్నమాట.
ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కలర్ రామచందర్ రావు, కరీంనగర్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రామచందర్ రావు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి రామచందర్ రావు గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మా అమ్మాయికి 30 సంవత్సరాలు ఉంటాయండి. ఓకే. అది కాలు పక్కన అరిగిందంటే బోను తప్పుడైతుంది. అయితే దానికి వచ్చేదంటే ఇంజక్షన్ ఇచ్చుకోవాలని చెప్పారట. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రస్తుతం యూఎస్ఏలో ఉంది. అయితే 1 వీక్ వచ్చేస్తుంది. ఓకే. అయితే అక్కడ మీరు ఇద్దరు ఇండియాలో ఇంజక్షన్ ఇచ్చుకోండి అని చెప్పారట. ఓకే ఓకే. మీరు చెప్పిన దాన్ని బట్టి అండి, 30 ఇయర్స్ అంటున్నారు కదా, జనరల్గా వాళ్ళకి ఏంటంటే ఈ కాండ్రోమలేషియా పటెల్లా అని ఉంటుంది. ఫీమర్ బోన్కి పటెల్లా బోన్కి మధ్య ఉన్న కార్టిలేజ్ కొంచెం క్వాలిటీ అనేది మెత్తబడడం వల్ల, అక్కడ స్పేస్ తగ్గడం వల్ల వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అలాంటి వాటికి ఏంటంటే ఈ విస్కో సప్లిమెంటేషన్ అంటాం, అంటే హైలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్, అది దాని తర్వాత పీఆర్పి, ఈ రెండు కాంబినేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తుందండి. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ మహేంద్ర, హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేంద్ర గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మహేందర్ రెడ్డి మేడం. ఓకే అండి, చెప్పండి సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ కిరణ్ గారు నమస్కారం అండి. నమస్తే మహేందర్ రెడ్డి గారు, చెప్పండి. సార్ మేము ఇక్కడ ఆర్మీలో చేస్తాము, క్వార్టర్లలో ఉంటాము. అయితే నేను లాస్ట్ 2017 లో లెఫ్ట్ లెగ్ ఇది లెగమెంట్ ఆపరేషన్ చేయించుకుంటున్నట్టు. ఓకే. అయితే ఆపరేషన్ సక్సెస్ అయింది, కాకపోతే మేము కొంచెం రన్నింగ్ అది ఇది ఆ డ్యూటీ పర్పస్ లో అది చేస్తున్నా బాగానే ఉంది. అవునండి. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో కొంచెం ఒక 1 ఇయర్ నుండి నాకు ఈ లెఫ్ట్ లెగ్ ఏదైతే మనం లెగమెంట్ ఆపరేషన్ చేయించుకున్నామో అది నడుస్తుంటే లేకపోతే కూర్చుని లేస్తుంటే నరం పట్టేసినట్టు అవుతుంది, కొంచెం ప్రాబ్లం వస్తుందండి దాని గురించి. అయితే నేను ఇప్పుడు మీ లైవ్ లో మీ ప్రోగ్రామ్ చూస్తున్నా, చూసి సరే నేను డాక్టర్ సార్ తోటి మాట్లాడదాం ట్రై చేద్దామని చేసినాను. చాలా లక్కీగా తగిలింది మీ ఫోన్ కాల్, మీతో కొంచెం సజెషన్ తీసుకుందామని కాల్ చేసిన సార్. యా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అండి, మీకు లిగమెంట్ అప్పుడు ఇంజరీ అయింది, కట్ అయింది, సర్జరీ చేశారు అన్నారు కదా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, సర్జరీ చేసినా సరే ఆ లిగమెంట్స్ మళ్ళీ ఫ్యూచర్లో అబ్నార్మల్ స్ట్రెస్ అలా పడినప్పుడు, ఇప్పుడు మీరు అన్నారు మీరు ఆర్మీలో ఉన్నారు కాబట్టి, సో మీరు రన్నింగ్ ఎక్కువసేపు నుంచోవడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ టేర్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో అలా ఏమన్నా టేర్ అయితే కనుక మీకు పెయిన్ అనేది మళ్ళీ వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే అండి, మీ దగ్గరలో మీ ఎంఆర్ఐ స్కాన్ని ఒకటి తీయించుకున్నారనుకోండి, ఆ లిగమెంట్ స్టేటస్ ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ సింపుల్ టేర్ అయినా పార్షల్ టేర్ అయినా పీఆర్పితో సర్జరీ లేకుండా మనం దాన్ని బాగా క్యూర్ చేయగలమండి. ఒకవేళ కంప్లీట్ టేర్ ఉండి 100% చిరుగుంటే మాత్రం మనం పీఆర్పి చేయము, అప్పుడు మళ్ళీ సర్జరీ అడ్వైస్ చేయాలన్నమాట. డాక్టర్ గారు, ఈ పీఆర్పి ట్రీట్మెంట్ అనేది అందరికీ చేయొచ్చా, బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కూడా? యా, మా దగ్గర వచ్చే వాళ్ళు చాలామంది మోర్ దాన్ 50 ఇయర్స్ వాళ్ళే అండి. సో బీపీ షుగర్ అనేవి వాళ్ళకి కామనే. సో బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఇవన్నీ కాంట్రాఇండికేషన్ కాదు, ఇవి ఉన్నా చేయొచ్చు. ఎందుకంటే పీఆర్పి అనేది ఒక ఆటోలాగస్ ప్రొసీజర్ అండి, పేషెంట్ ఓన్ బ్లడ్లో సెల్స్ ప్లేట్లెట్స్ వేరు చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బాడీ ఎప్పుడు దాన్ని రిజెక్ట్ చేయదు, డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తుంది. పీఆర్పి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. సక్సెస్ రేట్ ఎలా ఉంది? యా, ఈ సక్సెస్ రేట్ 2-3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందండి. అంటే ఏంటంటే, ట్రీట్మెంట్ అయిపోయింది, కార్టిలేజ్ పెరిగిపోయింది, పెయిన్ తగ్గింది, దీన్ని ఎలా మెయింటైన్ చేసుకున్నామని దాన్ని బట్టి మీకు ఆ సక్సెస్ అనేది ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ అయిన తర్వాత జాగ్రత్తలు మేము చెప్పిన ఫాలో అవుతూ ఆ బేసిక్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాళ్ళ వెయిట్ కనుక వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటే సక్సెస్ రేట్ మోర్ దాన్ 90% ఉంటుంది. ఓకే. పీఆర్పి ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? పీఆర్పి ట్రీట్మెంట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి, ఎందుకంటే ఇది ఆటోలోగస్ ప్రొసీజర్ కాబట్టి పేషెంట్ ఓన్ బ్లడ్నే మనం ఇందులో యూజ్ చేస్తాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఏమీ ఉండవు, ఇందులో ఏ కెమికల్స్ ఉండవు. పేషెంట్ ప్లేట్లెట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, దాన్ని స్కాన్లో చూస్తూ ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ఇవ్వడం వల్ల రీజనరేట్ అవుతుంది. పీఆర్పి ట్రీట్మెంట్ని ఏ పేషెంట్స్లో చేయొద్దు?
పిఆర్పి అండి, ఇప్పుడు ఎవరికైనా బ్లడ్ క్యాన్సర్ ఉండి వాళ్ళకి ఏమవుతుందంటే ప్లేట్లెట్ మార్ఫాలజీ అనేది మారిపోతుంది. సో వాళ్ళకి చేయము. అలాగే రీసెంట్గా ఏమైనా డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంటే అప్పుడు కూడా వాళ్ళకి మళ్ళీ కౌంట్ పెరిగేదాకా 2-3 వీక్స్ వెయిట్ చేసి అప్పుడు మళ్ళీ పిఆర్పి చేస్తాం. ఓకే, ఈ ట్రీట్మెంట్కి కాస్ట్ ఎలా ఉంటుంది? పిఆర్పి కాస్ట్ చాలా అఫోర్డబుల్ అండి. మధ్యతరగతి వాళ్ళు ఈజీగా అఫోర్డ్ చేసుకునేలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక సర్జరీ పెద్ద హాస్పిటల్ మీద నీ సర్జరీతో కాస్ట్ కంపేర్ చేస్తే 1/4 ఆఫ్ కాస్ట్లోనే పిఆర్పి ట్రీట్మెంట్ అయిపోతుంది. ట్రీట్మెంట్ అయ్యాక ప్రికాషన్స్ ఏముంటాయి? యా, మీ మోకాల మీద లోడ్ పడే యాక్టివిటీస్ అన్నీ తగ్గించమంటామండి. ఎక్కువసేపు నుంచోడం, మెట్లు ఎక్కడం, దిగడం, కింద కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్ వాడడం చేయకూడదు, ఓన్లీ వెస్ట్రన్ టాయిలెట్ వాడాలి. వాకింగ్ కూడా ఏంటంటే 20 మినిట్స్ వరకు ఓకే అండి. మరి నొప్పి తగ్గింది కదా అని గంట, గంటన్నర వాక్ చేస్తే మాత్రం ఆ కార్టిలేజ్ అనేది కొంచెం తగ్గుతుంది. అలాగే మేము చెప్పిన బేసిక్ ఎక్సర్సైజెస్ చేయాలి. అలాగే వెయిట్ ఎక్కువ ఉంటే ఆ వెయిట్ ఎలా తగ్గాలో కూడా చెప్తాము. సో ఆ వెయిట్ తగ్గితే ఆటోమేటిక్గా లోడ్ తగ్గి పెయిన్ కూడా తగ్గుతుంది. ఈ మోకాళ్ళ నొప్పులని ముందుగా ఎలా గుర్తించాలి? మీకు ఎప్పుడైనా నీ పెయిన్స్ వస్తే అండి, మోర్ దెన్ 2-3 వీక్స్ ఉంటే కనుక దాన్ని అశ్రద్ధ చేయొద్దు. మీ దగ్గరలో డాక్టర్కి చూపించండి. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్లో పిఆర్పి వల్ల ఇంకా చాలా బాగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, మీ దగ్గర ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే పేషెంట్స్కి? పిఆర్పి ట్రీట్మెంటే కాకుండా అండి, మా దగ్గర సెకండ్ జనరేషన్ కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే మెషిన్, యుఎస్ ఎఫ్డీ అప్రూవ్డ్ ఓన్లీ మెషిన్ ఇన్ ద వరల్డ్ అండి. అది మనం ఫస్ట్ టైం ఏపీ అండ్ తెలంగాణ రెండిట్లో కూడా ఎక్కడ పెయిన్ క్లినిక్స్లో లేదు, మనమే లాంచ్ చేసాము. దానివల్ల చాలా బాగా రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే కొంతమంది స్టేజ్4లో సివియర్ పెయిన్లో ఉంటారు, వాళ్ళకి ఫస్ట్ డైరెక్ట్గా పిఆర్పి చేస్తే పెయిన్ తగ్గదండి. సో ఖచ్చితంగా వాళ్ళకి ఈ కూల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది చేస్తాం. దానివల్ల పెయిన్ బాగా తగ్గుతుంది. ఆ తర్వాత మేము పిఆర్పి అనేది ఇవ్వడం జరుగుతుంది. మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్ సొల్యూషనా? న్యాచురల్గా గుజ్జు పెంచడానికి ఏదన్నా బెస్ట్ ఆప్షన్ ఉంది అని మీరు అడిగితే డెఫినెట్గా నేను అది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పిఆర్పినే అని చెప్తానండి. అది మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి మీకు ఎట్లా ఎన్ని ఇయర్స్ దాని ఎఫెక్ట్ ఉంటుంది అనేది చెప్పగలం. ఓకే డాక్టర్ గారు, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి చాలా చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాల్ట్ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ.